నమస్కారం వీటూ న్యూస్ కు స్వాగతం నా పేరు సాగర్ ముందుగా ముఖ్యాంశాలు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలన్న ఎమ్మెల్సీ రాములు నాయక్ కందా బయో డీజిల్ పరిశ్రమ ఎదుట కుటుంబీకులతో ధర్నా దుర్గపల్లిలో పొలం సరిహద్దు విషయమై పరస్పరం దాడి పలువురికి గాయాలు कंदा बायोडीजिल परिश्रमलो मरणिंचिन वारी कुटुंबालकु कोटी रूपायलु चोप्पुन इव्वालनी एम्मेल्सी रामुलु नायक याजमान्यानी डिमांड चेशारु संगारेड्डी जिल्ला जहीराबाद मंडलंलोनी अर्जुन नायक तांडालो बुधवारं कंदा बायोडीजिल परिश्रम रियाक्टर पेली इद्दरु व्यक्तुलु मृति चेंदिन विषयं तेलिसिंदे मृति चेंदिन बाधितुलकु अंडगा एम्मेल्सी रामुलु नायक गुरुवारं परिश्रम गेट मुंदु बैठाइंचि बाधितुलकु ओक्कोक्करिकि कोटी रूपायल एक्स्ग्रेशिया इव्वालनि పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ ఎస్పీటీసీ నాగిశెట్టి రాథోడ్ తైతన్లు పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో అజాగ్రత్తగా ఉన్న యజమాన్యంపై 302 సెక్షన్ 302 సెక్షన్ మర్డర్ కేసు కింద ఫ్యాక్టరీ యజమాన్యాన్ని బుక్ చేయాలి. అదే విధంగా సంబంధిత అధికారులపై నగిట కేసులు బుక్ చేయాలి. ఈ యొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం ఇవ్వాలి. ప్రధానమైన మూడు డిమాండ్లు మేము ఇచ్చేస్తున్నాం. ఇద్దరేసి పిల్లలు ఉన్నారు చనిపోయిన కార్మికులకు, వారి కుటుంబం రోడ్ మీద పడ్డది, అందుగురించే ప్రభుత్వం ఆదుకోవాలి. అన్నిట్లో ఫస్ట్ నంబర్ వన్ మన ముఖ్యమంత్రి గారు, మాటలలో నంబర్ వన్, చేతలలో నంబర్ వన్. ఎక్స్గ్రేష ఇచ్చే దాంట్లో గిట్ట నేను నంబర్ వన్ అనుకుంటున్నా. ఎక్స్గ్రేష పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఇంతవరకు స్పందించకపోవడం, జరగనాన్ని రియాక్టర్లు పేలి ఆ తాండ మీద పడి ఉంటే ఇవాళ తాండ తాండనే ప్రమాదానికి గురి అయ్యేటోళ్ళు, ఎంతోమంది చనిపోయేటోళ్ళు. ఇప్పటికైనా యజమాన్యాన్ని పిలిచి అధికారులను పిలిచి వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేష ఇచ్చే వరకు ఈ తాండవాసులు ఈ కంపెనీ నడవని. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి బ్యాంక్ కాలనీలో మహిళా మోర్చా నాయకురాలు మీనా ఆధ్వర్యంలో పేదలకు మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మీనాతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్ పట్టణాధ్యక్షులు వినోద్ కుమార్, పవన్, మురళీధర్ రెడ్డి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా మోర్చా నాయకురాలు మీనా గారి ఆధ్వర్యంలో ఎంఐజి మరి పోచమ్మ టెంపుల్ వద్ద బ్యాంక్ కాలనీలో పేదలందరికీ, అదేవిధంగా పరిశుద్ధ కార్మికులందరికీ ఆమె ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 45 రోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఏదో నా వంతు సాయం చేయాలని మరి ముందుకు రావడం నిజంగా కూడా ఒక మహిళా నాయకురాలు ముందుకు రావడం నిజంగా సంతోషకరం. అదేమీద వాళ్ళ టీం అందరూ కూడా ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమంతో 50 మందికి నిత్యావసర వస్తువులు అందించడం నిజంగా కూడా అభినందనీయం. ముఖ్యంగా మోడీ గారు పిలుపు మేరకు సంగారెడ్డిలో అనేక సేవా కార్యక్రమాలు బీజేపీ చేస్తామని, అన్నదానం కావచ్చు, మాస్కులు కావచ్చు, అంబలి కావచ్చు, శానిటైజర్ కావచ్చు, వరుస కూలీలకు వెళ్ళడానికి సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా దగ్గర నుండి చేస్తా ఉన్నాం. సేవలు అన్ని పార్టీల కంటే ముందు భారతీయ జనతా పార్టీ ముందని తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ సిన్హా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శాస్త్రి రోడ్, సుభాష్ రోడ్, తిలక్ రోడ్ లోని పలు షాపింగ్ మాల్స్, ఫుట్వేర్ షాపులు పరిశీలించి నిబంధనలు పాటించని పలు దుకాణాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 50 లక్షల బీమా అమలు చేయాలని, పారిశుద్ధ్య యంత్రాంగాన్ని పటిష్టపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిఐటి ఆధ్వర్యంలో నారాయణ కిర్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు చంద్రకళ, సిద్ధిమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కల్పించాలి 50 లక్షల కార్మికులందరికీ, కల్పించాలి 50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి, నెలకి ఇంక్రిమెంట్ 25,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి, ఇంక్రిమెంట్ 25,000. ఈరోజు దేశాంతంగా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు సుఖంగా ఉన్నారంటే, ఒక మున్సిపల్ కార్మికులు ఈరోజు పనిచేయడం వల్ల, అట్లనే ఆశా వర్కర్లు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం వల్ల ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండడం జరిగింది. కానీ ప్రభుత్వం మట్టుకు వీరికి వేతనాల్లో ఇచ్చే ఇంక్రిమెంట్ కానీ, అట్లనే వీళ్ళకి కనీసం మినిమం 50 లక్షలు ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రతి కార్మికుడు కూడా 25,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతాం. దాంతోపాటు ప్రజలకు వీళ్ళు సేవలు చేస్తారు, వీరికి ఫస్ట్ వీళ్ళందరు కార్మికులందరూ కానీ ఉద్యోగస్తులందరికీ కూడా కరోనా టెస్టులు కూడా చేయాలి, కరోనా టెస్టులు కూడా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంటూ మున్సిపల్ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తారు. వారికి ఇప్పటివరకు రక్షణ కానీ, రక్షణ కవచాలు కానీ ఈ ప్రభుత్వం కూడా చేపట్టలే. వెంటనే కార్మికులందరూ కూడా ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కౌకర్గా 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వీటన్ని సమస్యలు పరిష్కరించకుండా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేపడతాం. ఇప్పటికే పెండింగ్లో వేతనాలు కానీ, ఇంక్రిమెంట్ కానీ, వీటన్నింటి కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పొలం ఒడ్డు విషయంలో వివాదం నెలకొని ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో ఒకరు కత్తిపోట్లకు గురికాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ప్రవీణ్ తుర్కపల్లి తాండాకు చెందిన మారుతీల పొలం పక్కపక్కన ఉండడంతో పొలం ఒడ్డు విషయమై గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో బుధవారం పొలంలో కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తడంతో కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మారుతికి ప్రవీణ్, అతని తమ్ముడు ప్రశాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఎవరెస్ట్ పర్వతారోహకుడు కావడం గమనార్హం. అయితే నలేరా పోతుందని ఇప్పుడు పంటలు పడుతున్నాయి అసలు కాల పెడదామని పోయినాం చేయండి. పోతే ఆయన పెద్ద కొడుకు వచ్చింది, బాగా తాగి వచ్చిండు. వచ్చి ఏం రా అంతా దున్నేసిన రోడ్డు దున్నేసిరా అని అన్నాడు. లేదు మీ నాయన వచ్చాడు సర్పంచ్ దగ్గర పోయి చెప్పాడు, మీ పెద్ద మనుషులు వచ్చినాక మాట్లాడదాం, మీతో ఏం మాట్లాడలేదు, నువ్వు తాగి వచ్చిన వాటికే గొడవలు ఎందుకని వెళ్ళిపోను. ఇగో ఇంటిలోనే చింపేసింది, ఇప్పుడు మొత్తం రెండు బాకీ వెళ్తుంది సార్ స్టార్టింగ్. మళ్ళీ కత్తి తీసుకుని వచ్చింది పొడవకి వీళ్ళ నాయన రెండు గుడ్డాలు కత్తి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు అది మా వాళ్ళ మీద వేస్తారు. వాళ్ళు మాకు కొడదామంటే మా వాడు పట్టుకోవాలి వస్తుంది. వరం దున్నేసిరా, వరం దున్నాక సర్గం సర్పంచ్ చెప్పింది, సర్పంచ్ చెప్తే 4 రోజులకు చూసుకుందామన్నారు. చూసుకుందాం అన్నాక తర్వాత ఆయన ఏమో ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నేసింది. వరం దున్నేసినాక నేనేమన్నా అంటే వాళ్ళందరూ ఉన్నారు ఆడ, అందరు ఉన్నాక ఎందుకు దున్నేస్తుంది, 4 నుంచి మాట్లాడుకుందాం, ఎందుకు గొడవ మనకు గొడవ అవసరం లేదు కదా 4 నుంచి మాట్లాడాలి. అయితే నేను ముందుగానే నేను ఒక్కనే ఉన్నా, ఒక్కనే ఉన్నాక నా గల్ల బట్టి కింద పడేసి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1500 ఇవ్వాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ. గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో బియ్యం తీసుకుని వారికి కార్డులు రద్దు చేసి 1500 రూపాయల ఆర్థిక సాయం నిలిపివేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన సహాయ కార్యదర్శి కార్తిక్ కుమార్, బాబురావు, గణేష్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం నిత్యావసరాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇవ్వాలని, 1500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వరుసగా 3 నెలలు రేషన్ తీసుకొని వాళ్ళందరికీ కూడా బియ్యం నిత్యావసరాలు అందించాలని చెప్పి నిన్న హైకోర్టు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడాన్ని మేము జనజాగృతి సేన తరఫున మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో పేదలందరూ ఈరోజు ఎక్కడితే కానీ ఒక్కడని పేదలందరూ ఈరోజు పనులు లేక, చేతిలో డబ్బు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈరోజు జనవరి, ఫిబ్రవరి
మార్చి నెలలో రేషన్ తీసుకోని వాళ్ళందరి రేషన్ కార్డులు రద్దు చేస్తాం, అదేవిధంగా 1500 రూపాయలు కూడా నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా అన్యాయం. నిత్యావసరాలు అందించి అదేవిధంగా 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము జనజాగృతి సేన తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ 1500 ఆర్థిక సాయం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై గురువారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డు ఉండి రేషన్ బియ్యం తీసుకోలేని పేదలకు 1500 రూపాయలు అందడం లేదని, మరో 9000 మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ బియ్యంతో పాటు 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఎం నాయకులు జి సాయిలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డు కలిగి రేషన్ బియ్యం తీసుకుని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో 9000 మంది పేదలు మాకు రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి అర్హులమని చెప్పేసి దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలే కాబట్టి వాళ్ళందరూ కూడా రేషన్ బియ్యంతో పాటు 1500 రూపాయల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించి ఈ జిల్లాలోని పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వాలన్న ఎమ్మెల్సీ రాములు నాయక్ కందా బయోడీజిల్ పరిశ్రమ ఎదుట కుటుంబీకులతో ధర్నా. దుర్గపల్లిలో పొలం సరిహద్దు విషయమై పరస్పరం దాడి, పలువురికి గాయాలు. వీటు న్యూస్ సమాప్తం. నమస్కారం.